everyone, welcome back to my channel. This is Anusha. In last class we discussed about exercise 2.2 problems 1 2 3 4 5. Now we discuss the sixth problem is a milk vendor supplies 56 liters of milk in the morning and the 44 liters of the milk in the evening to a hostel loki morning emo 56 liters vostadu ఆఫ్టర్నూన్ ఏం అంటే ఈవినింగ్ ఏమో 44 లీటర్స్. ఇఫ్ ద మిల్క్ కాస్ట్ 30 రూపీస్ పర్ లీటర్, అంటే మొత్తం లీటర్స్ ఎన్ని ఉన్నాయి 56 ప్లస్ 44 100 లీటర్స్కి 30 రూపీస్. హౌ మచ్ మనీ గెట్స్ పర్ ఏ డే, ఒక డేకి తనకి ఎంత మనీ వస్తుందో కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఇన్ ద మార్నింగ్ టైమ్ ద మార్నింగ్ he gets 44 liters milk supplies sorry he supplies 44 liters milk in the evening he supplies 56 first he supplies 44 liters okay then 1 liter cost is equal to 30 rupees. 1 liter cost is equal to 30 rupees. Total liters is equal to 56 plus 44. Daily boche total liters enni 56 plus 44. 56 plus 44 is equal to 100 liters. Daily 100 liters vostadu. 100 లీటర్స్ కి కాస్ట్ ఎంతనో కనుక్కోమంటున్నాడు. అంటే 1 లీటర్ కి కాస్ట్ 30 రూపీస్, 100 లీటర్కి ఎంత అంటున్నాడు. సారీ 100 లీటర్స్కి ఎంత అంటున్నాడు. దీన్ని ఎక్స్ అనుకోండి, 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇంటూ 100. 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 3000. Therefore, 30 into 10 is equal to 3000. Therefore, per day money is equal to 3000 rupees. 3000 rupees vastayi taniki. This is the sixth answer. Seventh question is Chandana and Venu purchase. Chandana and Venu. Purchased 12 notebooks and 10 notebooks respectively. The cost of each notebook is 15 rupees. Then how much amount should they pay to the షాప్కీపర్? ఓకే, చందన అండ్ వేణు పర్చేస్ 12 నోట్బుక్స్ అండ్ 10 నోట్బుక్స్ రెస్పెక్టివ్లీ. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ నోట్బుక్ ఈజ్ 15 రూపీస్. ఓకేనా? కాస్ట్ ఆఫ్ ఈచ్ నోట్బుక్ ఎంత? 15 రూపీస్. హౌ మచ్ అమౌంట్ షుడ్ బి? ఫస్ట్ చందన సొల్యూషన్, చందన అండ్ వేణు పర్చేస్డ్ 12 అండ్ 10 నోట్బుక్స్. ఫస్ట్ 12 నోట్బుక్స్, తర్వాత 10 నోట్బుక్స్ తీసుకున్నారు. ఓకేనా? ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బుక్ ఈజ్ ఈక్వల్స్ టు 15 రూపీస్. ఓకేనా? 15 రూపీస్ అంటే ఫస్ట్ ఎన్ని బుక్స్ తీసుకున్నారు? 12
ప్లస్ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 22 బుక్స్ తీసుకున్నారు. 22 బుక్స్కి ఒక్క బుక్ కాస్ట్ ఎంత? 15 రూపీస్. 22 బుక్స్ కాస్ట్ ఎంతనో కనుక్కోమంటున్నాను. దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. 1 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 22 ఇంటూ 15. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 22 ఇంటూ 15, 10, 11, 2, 2, 330 రూపీస్. 330 రూపీస్. దేర్ ఫోర్ వేణు అండ్ చందన అండ్ వేణు పే ద షాప్ కీపర్ ఈజ్ ఈక్వల్స్ టు 330 రూపీస్. ఓకే, దిస్ ఈజ్ ద 7th ఆన్సర్. నౌ ద 7th వన్ ఈజ్ కంప్లీటెడ్. 8th వన్ ఈజ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ ఇట్ సైడ్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ వన్ వచ్చేసి 1991 + 7 = 7 + 1991 బ్రాకెట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? అడిటివ్ ఐడెంటిటీ. సెకండ్ వన్ ఏమిచ్చాడు? 68 × 50 = 50 × 68. B8 ఇచ్చాడు, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇచ్చాడు. ఓకే, ద థర్డ్ వన్ ఏమిచ్చాడు? 1 కమ్యుటేటివ్ అండర్ అడిషన్. ద ఫోర్త్ వన్ ఈజ్ 0 ఇచ్చాడు. ఇక్కడ డి వాల్యూ ఏమిచ్చాడు? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. ఓకే, నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ 879 × 100 + 30 = 879 × 100 + 879 × 30 ఇచ్చాడు. ఇది ఈ వాల్యూ ఏమిచ్చాడు? కమ్యుటేటివ్ అండర్ మల్టిప్లికేషన్. ఓకే, మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. అంటే ఇది ఏం ప్రాపర్టీ అవుతుంది? కమ్యుటేటివ్ ప్రాపర్టీ. ఇది ప్లస్ ఉంది కాబట్టి అడిషన్. దేర్ ఫోర్ ద కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్ అంటే ఇది సి వాల్యూ వస్తుంది. ఇది ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ఇచ్చాడు. అంటే ఇది మల్టిప్లికేషన్ కదా, ఇది కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటే ఈ వాల్యూ. ఇది 1 అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, 0 అంటే అడిటివ్ ఐడెంటిటీ కదా. అడిటివ్ ఐడెంటిటీ అంటే 0. లాస్ట్ మీ ఏ బి సి డి ఒకటి లేదు కాబట్టి ఇది డి. అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకేనా? కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ ఈజ్ ఈక్వల్స్ టు అడిషన్ అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. అడిటివ్ ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వాల్యూ ఏంటిది? 1. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకేనా?
This is the 8th one. Match the following is completed. The 2.4 patterns in whole numbers. Whole numbers lo patterns use chestaru. First one vachesi line ostadi pattern la dots iskuntam kabatti tarvata rectangle ostadi tarvata square and fourth one is triangle. If four shapes maatrame ostayi, every number should be arranged in one of these shape. Ante oka ichina dots nunchi ee edo oka shape ni manamu set chesukochu. No other irregular shapes is allowed. Ante irregular shapes anevi ఇందులోకి యూజ్ చేయకుండా ఉంటాము అన్నట్టు. ద నంబర్ 2 ఈజ్ షోన్ యాజ్ ఫస్ట్ ద నంబర్ 2 ఈజ్ షోన్ యాజ్ 2 తీసుకున్నాం అనుకో, ఇట్లా వస్తాయి కదా 2 డాట్స్ వస్తాయి కదా, అంటే ఇది ఏమైంది లైన్ అవుతుంది. ఓకేనా లైన్. ద నంబర్ 3 ఈజ్ షోన్ యాజ్ నంబర్ 3 is shown as 1, 2, 3. This is also a line. Okay. కొన్ని నంబర్స్ తీసుకున్నాం అనుకో, దాని నుంచి రెక్టాంగిల్స్ వస్తాయి. ఆ రెక్టాంగిల్కి వచ్చే నెంబర్ ఏంటంటే ద నంబర్ 6 ఈజ్ షోన్ యాజ్ నంబర్ 6 ఈజ్ షోన్ యాజ్ 1, 2, 3. రెక్టాంగిల్ వచ్చిందా? ఓకేనా, దిస్ ఈజ్ రెక్టాంగిల్. 2 rows 3 columns 2 rows 3 columns. ఓకేనా. నౌ నంబర్ ద నంబర్ 4 ఈజ్ షోన్ యాజ్ నంబర్ 4 ఈజ్ షోన్ యాజ్ 1, 2, 3, 4. ఇది 4 కదా, 2 rows 2 columns 2 rows 2 columns. ఈ 2 rows 2 columns తీసుకున్నాం అనుకో, మనకి ఏది వస్తుంది? 2 rows 2 columns నుంచి స్క్వేర్ వస్తుంది. ఓకే, స్క్వేర్ 2 by 2 వస్తుంది. 2 by 2 వస్తుంది కాబట్టి ఇది స్క్వేర్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. దీన్ని ఏమంటారు? పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, 9 తీసుకున్నాం అనుకో, 9 అంటే 3 rows 3 columns. 1, 2, 3 1, 2, 3 1, 2, 3. 3 rows 3 columns వచ్చాయి. అంటే ఇది దిస్ ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నౌ ద నెక్స్ట్ 3 numbers తీసుకున్నాం అనుకో, 3 తీసుకున్నాం అనుకో, 3 numbers తీసుకుంటే 1, 2, 3 తీసుకున్నాం. దిస్ ఈజ్ వాట్? ట్రయాంగిల్. ఓకే, నంబర్ 6 తీసుకున్నాం అనుకో, నంబర్ 6 తీసుకుంటే 1, 2, 3 1, 2, 1. దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రయాంగిల్. ఓకే, మనకి కొన్ని నంబర్స్ ఇచ్చాడు, ఆ కొన్ని నంబర్స్ నుంచి మనకి ఏమొస్తాయో అనుకోమన్నాడు. 2 నంబర్ 2 ఇచ్చిండు, 2 నంబర్ నుంచి 1, 2 వస్తుంది. ఇది ఏమవుతుంది? లైన్ అవుతుంది. 3 ఇచ్చిండు, 3 నుంచి 1, 2. ఓకే, 3, దిస్ ఈజ్ ఆల్సో ఏ లైన్ అవుతుంది. నంబర్ 4 ఇచ్చిండు, 4 నుంచి మనకి ఏమవుతుంది? 2 rows 2 columns కాబట్టి స్క్వేర్ అవుతుంది. ఓకేనా, పర్ఫెక్ట్ స్క్వేర్. నంబర్ 5 ఇచ్చిండు, లైన్ కూడా అవుతుంది. ఇది లైన్ కూడా అవుతుంది నంబర్ 3 తోటి. 1, 2, 3, దిస్ ఈజ్ ఆల్సో ట్రయాంగిల్ కూడా అవుతుంది. ఓకే, ట్రయాంగిల్ అవుతుంది. నెంబర్ 5 ఇచ్చిండు, 1, 2, 3, 4, 5. ఓకే, లైన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ లైన్ నుంచి కాకుండా మనం 5 తీసుకున్నప్పుడు 3 తీసుకున్నాం అనుకోండి, 2 తీసుకుందాం, 2, 3 తీసుకున్నా మన 2 కాబట్టి మనకి ఇది ఏది కాదు, స్క్వేరు కాదు, ట్రయాంగిల్ కాదు, రెక్టాంగిల్ కాదు, ట్రయాంగిల్ కాదు. ఈ 3 షేప్స్లలో ఏ షేప్ రాదన్నట్టు. నంబర్ 6 తీసుకున్నాం అనుకో, నంబర్ 6 నుంచి 1, 2, 3, 4, 5, 6. దిస్ ఈజ్ నుంచి లైన్ వస్తుంది మనకు 6 నుంచి. ఓకే, 6 నుంచి 1, 2, 3, 4, 5, 6. 6 నుంచి ట్రయాంగిల్ వస్తుంది.
సిక్స్ దిద్దాం. రెక్టాంగిల్ కూడా వస్తుంది 1 2 3 4 5 6. దిస్ ఈజ్ ఆల్సో రెక్టాంగిల్ ఆల్సో రెక్టాంగిల్ ఓకే. మరి 7 తీసుకున్నాం అనుకోండి 1 2 3 4 5 6 7. ఫస్ట్ అయితే లైన్ వస్తుంది, లైన్ తర్వాత 1 2 3 4 1 2 3. ఏది కాదు ఇది, ఏ షేప్స్ రావు. నో రెక్టాంగిల్, నో ట్రయాంగిల్, నో స్క్వేర్ ఓకే. 8 తీసుకున్నాం అనుకోండి, 8 తీసుకుంటే మళ్ళీ ఏమొస్తుంది మనకి 1 2 3 4 5 6 7 8. లైన్ వస్తుంది 1 2 3 4 1 2 3 4. రెక్టాంగిల్ వస్తుంది, రెక్టాంగిల్ వచ్చిన తర్వాత మనకి ట్రయాంగిల్ వస్తుందా 1 2 3 4 1 2 3 1. నో ట్రయాంగిల్, నో స్క్వేర్ ఓకే. ఇట్లా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. 1 అనేది ఏమవుతుందో తెలుసుకోమంటున్నాడు. ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్యాటర్న్స్ ఆఫ్ నెంబర్స్, ప్యాటర్న్స్ ఆఫ్ నంబర్స్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, 1 ఇచ్చాడు, 296 + 9 ఇచ్చాడు. 296 రాసుకున్నాడు, 9 ని 10 - 1 రాశాడు అంటే 306 - 1 305 ఇచ్చాడు ఓకే. దిస్ ఈజ్ 305. ద సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, 296 - 9 ఇచ్చాడు అంటే 296 - 10 + 1 చేస్తే మనకి -9 వస్తుంది మళ్ళీ అంటే 286 + 1 = 287 ఓకేనా. 296 - 9 = 296 - 10 + 1 రాసాం. -9 ని -10 + 1 అంటే -9 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 286 + 1 అంటే ఈ -9 తీసేస్తే 286. 296 - 10 తీసేస్తే 286 + 1 అంటే 287. నౌ ద థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, 296 + 99 ఇచ్చాడు అంటే 296 + 100 - 1 మళ్ళీ 99 వస్తుంది మనకు అంటే 296 + 100 - 3 - 1 = 395 ఓకే. నౌ ద ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు, 296 - 99 ఇచ్చాడు అంటే 296 - 100 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 196 - 1 + 1. 96 + 1 అంటే 197. దిస్ ఈజ్ 197. ఇలా మనము ఈజీగా నంబర్ని కనుక్కో ప్యాటర్న్స్ కనుక్కోవడానికి ఈజీ ప్రాసెస్గా ఇలా యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్గా ఇదేమో అడిషన్లో యూజ్ చేసాం, అడిషన్లో ఓకే. నౌ ద నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్లో చూద్దాం. మల్టిప్లికేషన్లో చూసినట్టయితే మనకు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, 65 × 99 ఇచ్చాడు అంటే 65 × 99 ఏం రాయొచ్చు, 100 - 1 రాసుకోవచ్చు కదా. 100 - 1 అంటే 65 × 100 - 65 అంటే 65 - 100 - 65. 65 - 100 - 65 చేస్తే 5 వస్తుంది. 9 లోంచి 6 పోతే 3 4 6, 6435 వచ్చింది ఓకేనా. ఈజీ ప్రాసెస్లో కనుక్కోవడానికి ఇలా యూజ్ చేస్తాము. నెక్స్ట్ 65 × 999. 65 × 1000 - 1 దట్ ఈస్ ఈక్వల్ 65 × 1000 - 65. 65000 - 65. 65000 - 65 చేయండి, మనకేమొస్తుందో చూద్దాం. 5 3 9 5 6, 65935 వచ్చింది. 65935. నౌ ద సెకండ్ వన్ ఈజ్ 65935. ద థర్డ్ వన్ తీసుకున్నాం అనుకోండి, 65 × 9999 తీసుకుందాం. 65 ఇంటూ
10,000 తీసుకున్నాం అనుకోండి, మైనస్ 1 చేయండి. 65 ఇంటూ 10,000 మైనస్ 65 ఇంటూ 1. 65 ఇంటూ 10,000 చేస్తే మనకు 6,50,000 వచ్చింది. 6,50,000లో మనము మైనస్ 65 చేసామనుకోండి, మైనస్ చేయాలి దేనికైనా. 5,39,5,39,9,4,6 ఓకేనా. దాట్ ఈస్ ఈక్వల్స్ టు 6,49,935. నౌ ద థర్డ్ వన్ ఈస్ 6,49,935. నౌ ద నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఏం తీసుకున్నాం. ఫోర్త్ వన్ ఈజ్ ఈక్వల్స్ 65 × 99,999. దాట్ ఈస్ ఈక్వల్స్ టు 65 × 1,00,000 మైనస్ 1. దట్ ఈస్ ఈక్వల్స్ టు 65 × 1,00,000 మైనస్ 65 ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్స్ టు 65 lakh మైనస్ 65. దట్ ఈస్ ఈక్వల్స్ టు 65 lakh. 65 చేస్తే మైనస్ చేస్తే 5,39,99,946. 64,99,935 ఓకేనా. నౌ ద ఆన్సర్ ఈస్ 64,99,935. ద ఫోర్త్ వన్ ఈస్ కంప్లీటెడ్. నౌ ద ఎక్సర్సైజ్ 2.3. నౌ ద ఎక్సర్సైజ్ 2.3 ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ ఫస్ట్ వన్ ఏమిచ్చాడు, స్టడీ ద ప్యాటర్న్ ఓకే. 1 × 8 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 × 8 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 9 వచ్చాడు మనకు. సెకండ్ వన్ ఏంటి, 1 × 8 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా, 2 ఇచ్చాడు ఇక్కడ. దీని ఆన్సర్ 98 ఇచ్చాడు ఓకేనా. 1, 2, 3 × 8 + 3 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 987 ఇచ్చాడు ఓకే. 1, 2, 3, 4 × 8 + 4 ఏమి ఇచ్చాడు మనకి, 9, 8, 7, 6 ఇచ్చాడు ఓకే. నౌ ద నెక్స్ట్ వన్ ఇచ్చాడు, 1, 2, 3, 4, 5, 8 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 9, 8, 7, 6, 5 ఇచ్చాడు ఓకేనా. 9, 8, 7, 6, 5 ఇచ్చాడు. రైట్ ద నెక్స్ట్ 4 స్టెప్. రైట్ ద నెక్స్ట్ ఫోర్ స్టెప్స్ కనుక్కోమన్నాడు. చెక్ ద రిజల్ట్ ఈజ్ కరెక్ట్ ఆర్ రాంగ్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 5 వరకు ఇచ్చాడు కదా మనకు, 6 తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6 × 8 + 5, 6 ఓకే. ప్లస్ 6 ఇక్కడ 5 తీసుకుని 6 తీసుకుంటాం. 9, 8 ఒక్కొక్కటి పెరుగుకుంటూ వచ్చింది కదా, ఇది డిక్రీజ్ అవ్వకుంటూ రావాలి. 5 వరకు 5 తీసుకున్నాం. 7, 6, 5 లెటర్స్ వచ్చాయి. 6 వస్తాయా రావు, 6 వస్తాయి కాబట్టి 4 వచ్చింది ఓకే. నౌ ద ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్ 4 కనుక్కోమంటున్నాడు కదా. 5, 6, 7 × 8 + 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 నెంబర్స్ వచ్చాయి, 6 digits. 7 కి 7 digits రావాలి. 3 థర్డ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 × 8 + 8 అంటే ఇప్పుడు 7 digits. నెక్స్ట్ 8 digits, 5, 4, 3, 2. ఫోర్త్ వన్ ఈస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తీసుకొని ఇంటూ 8 చేస్తే ప్లస్ 9, 9, 8, 7, 6, 5, 2, 5, 4, 3, 2, 1. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ స్టడీ ద ప్యాటర్న్. ఫస్ట్ వన్ వచ్చేసి 91 × 11 × 1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఏమిచ్చాడు మనకి, 101 అంటే 1001 వచ్చింది. నౌ ద సెకండ్ వన్ ఈజ్ 91 × 11 × 2 ఏమొచ్చింది, 2002 వచ్చింది. థర్డ్ వన్ ఏమొచ్చింది, 91 × 11 × 3 ఈజ్ ఈక్వల్స్ టు 3003 వచ్చింది. నౌ ద ఫోర్త్ వన్ మనకు
నెక్స్ట్ 7 స్టెప్స్ కనుక్కుంటున్నాడు కాబట్టి నెక్స్ట్ 7 స్టెప్స్ కనుక్కుందాం 91 ఇంటూ 11 ఇంటూ 4 దాట్ ఈస్ ఈక్వల్స్ టు 4004 నౌ ద ఫిఫ్త్ వన్ ఈస్ 91 ఇంటూ 11 ఇంటూ 5 దాట్ ఈస్ ఈక్వల్స్ టు 5005 వస్తుంది మనకి ద నెక్స్ట్ వన్ ఇక్కడ 6 ఉంది కాబట్టి 6006 ఓకే మనం 3 కనుక్కున్నాం నౌ ద సెవెంత్ వన్ ఈస్ 91 ఇంటూ 11 ఇంటూ 7 7007 ఫిఫ్త్ వన్ కనుక్కోమన్నాడు మనం ఆల్రెడీ 3 ఇచ్చాడు ఇంకా 7 కనుక్కోమన్నాడు కాబట్టి ఇంటూ 11 ఇంటూ 8 దట్ ఈస్ ఈక్వల్స్ టు 8008 నైన్త్ వన్ వచ్చేసి 11 ఇంటూ 9 దట్ ఈస్ ఈక్వల్స్ టు 9009 ఇప్పటి వరకు మనం ఎన్ని కనుక్కున్నాం 9 వరకు కనుక్కున్నాం ఓకేనా 9 వరకు అయిపోయింది నౌ ద టెన్త్ వన్ ఈస్ 91 ఇంటూ 11 ఇంటూ 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1001 వన్కి వన్ వరకు వన్ వచ్చింది ఎక్స్ట్రా జీరోకి ఎక్స్ట్రా జీరో దిస్ ఈజ్ ద అదర్ 7 నౌ ద నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు ట్రై ద ప్యాటర్న్ ఇచ్చాడు ట్రై ద ప్యాటర్న్ ప్యాటర్న్ ఇచ్చి మనకి ఫర్ 143 ఇంటూ 7 ఇంటూ 1 ఇచ్చాడు 143 ఇంటూ 7 ఇంటూ 1 143 ఇంటూ 7 ఇంటూ 2 ఈ ప్యాటర్న్ని ఫైండ్ అవుట్ చేయాలి మీరు ఈ ప్యాటర్న్ని ఓకేనా నౌ ద థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు హౌ వుడ్ వి మల్టిప్లై ద నంబర్స్ 1368 0347 3570 2369 అండ్ 2569 2359 విత్ నైన్ మెంటల్లీ వాట్ ఈస్ ద ప్యాటర్న్ దట్ ఎమర్జెస్ అని ఇచ్చాడు ఓకేనా హౌ వుడ్ వి మల్టిప్లై ద నంబర్స్ 1368 0349 3357 0236 9 అండ్ 2569 2359 విత్ 9 మెంటల్లీ వాట్ ఈస్ ద ప్యాటర్న్ దట్ ఎమర్జెస్ అని ఇచ్చాడు ఓకేనా ద ఆన్సర్ ఈజ్ 1368 0347 ఇంటూ 9 ఇచ్చాడు కదా దీన్ని 1368 0347 ఇంటూ 10-1 చేయాలి 10-1 చేస్తే మనకి 1368 0347 ఇంటూ 10 అంటే 10 1368 0347 చేయండి మైనస్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందో అది వాల్యూ వస్తుంది ఓకేనా ఈ వాల్యూ అనేది మనకు వస్తుంది 1368 0347 0 347 0861 మైనస్ చేస్తే 3 6 పోతే 2 1 3 2 1 3 2 1 1 2 3 1 2 3 1 2 3 అనే ప్యాటర్న్ వచ్చింది మనకి 1 2 3 1 2 3 1 2 3 అనే ప్యాటర్న్ వచ్చింది సైక్లిక్ ప్యాటర్న్ వచ్చింది నౌ ద నెక్స్ట్ వన్ ఇస్ 3570 2369 ఇచ్చాడు 3570 2369 ఇంటూ 9 చేస్తే 3570 2369 ఇంటూ 10-1 దాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ 10-3570 2369 3570 2369 0-3570 2369 ఓకే 3570 2369 0
మైనస్ చేస్తే 1 2 3 1 2 3 1 2 3, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 2 1 3 2 1 3 2 1. ఓకేనా? 3 2 1 3 2 1 3 2 1 అనే ప్యాటర్న్ వచ్చింది. నౌ ద లాస్ట్ వన్ ఏమిచ్చాడు? 2 5 6 9 2 3 5 9 ఇంటూ 9 కదా. 2 5 6 9 2 3 5 9 ఇంటూ 10 మైనస్ 1, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 5 6 9 2 3 5 9 ఇంటూ 10 మైనస్ 2 5 6 9 2 3 5 9, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 5 6 9 2 3 5 9 0, 2 5 6 9 2 3 5 9. మళ్ళీ రెండింటిని మైనస్ చేద్దాం. 2 5 6 9 2 3 5 9 0 మైనస్ చేస్తే దీన్ని 2 5 6 9 2 3 5 9, 1 1 పోతే 3 2 1 3 2 1 3 2. మన ప్యాటర్న్ ఏమొచ్చింది? 1 2 3 1 2 3 1 2 3 1. మొత్తానికి మనకి సైక్లిక్ ఆర్డర్లో 1 2 3 అనే సైక్లిక్ ఆర్డర్లో ఇచ్చాడు. సైక్లిక్ ఆర్డర్లో వచ్చింది మనకు, సైకిల్ ఆర్డర్లో. ఓకేనా? దిస్ ఈజ్ ద థర్డ్ వన్. నౌ ద ఎక్సర్సైజ్ 2.43 ఈజ్ కంప్లీటెడ్. నౌ ద హోల్ నంబర్స్ చాప్టర్ ఈజ్ కంప్లీటెడ్. సెకండ్ చాప్టర్ ఈజ్ కంప్లీటెడ్. ద సెకండ్ ప్రాబ్లమ్, డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5 5 అండ్ 10, 25 125 250 1250 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
whether the numbers that are the divisible by 10 are also divisible by 2 and 5 ఇచ్చారు మనకి కొన్ని నంబర్స్ ఇచ్చారు అవి డివిజిబుల్ బై 5 అవుతదా ఏమైతదా కనుక్కోమంటున్నాడు ఏవేవి 5 కు డివిజిబుల్ అయితే ఏవేవి 10 కి డివిజిబుల్ అయితేయో కనుక్కోమని చెప్తున్నాడు ఓకేనా నౌ ద ఫస్ట్ వన్ ఇస్ డివిజిబుల్ బై 5 ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు మనకి 25 ఇచ్చారు కదా 25 అనేది డివిజిబుల్ బై 5 అవుతుందా కనుక్కోమంటున్నాడు డివిజిబుల్ బై 5 డివిజిబుల్ బై 5 కావాలంటే మనకు కండిషన్ ఏమి ఉండాలి చెప్పండి డివిజిబుల్ బై 5 కావాలంటే దెన్ డిజిట్స్ వన్స్ ప్లేస్లో 0 అండ్ 5 ఉండాలి వన్స్ ప్లేస్లో 0 అండ్ 5 ఉండాలి 25 ఉంది మనకి ఇక్కడ ఓకే 25 ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో 25 ఉంది కాబట్టి 25లో వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి divisible by 5 ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసింది మరి డివిజిబుల్ బై 10 అవుతుందా బై 10 కావాలంటే ఫస్ట్ వన్స్ ప్లేస్లో 25 ఉంది కదా 5 ఉండొద్దు 0 ఉండాలి వన్స్ ప్లేస్లో ఏముండాలి
జీరో ఉండాలి. ఓకేనా? వన్స్ ప్లేస్లో జీరో లేదు, ఫస్ట్ కండిషన్ని సాటిస్ఫై చేయలేదు. తర్వాత డివిజబుల్ బై టెన్ అంటే డివిజబుల్ బై టూ అండ్ ఫైవ్ కావాలి. డివిజబుల్ బై టూ అండ్ ఫైవ్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. డివిజబుల్ బై టెన్ అనేది టూతోని సాటిస్ఫై కాదు, ఓన్లీ ఫైవ్తో మాత్రమే సాటిస్ఫై అవుతుంది. టూతో సాటిస్ఫై కావాలంటే డివిజబుల్ బై సారీ వన్స్ ప్లేస్లో ఏముండాలి, జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉండాలి. ఓకేనా? జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉండాలి. ఇక్కడ మనకి 25 కాబట్టి 5 ఉంది కాబట్టి డివిజబుల్ బై టూను సాటిస్ఫై చేయదు, నాట్ డివిజబుల్ బై టూ. ఓకే, నాట్ డివిజబుల్ బై టూ, డివిజబుల్ బై ఫైవ్. డివిజబుల్ బై ఫైవ్ సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? నౌ ద సెకండ్ వన్ ఈజ్ 125 అనేది 5తో డివైడ్ అవుతుంది, ఎందుకంటే వన్స్ ప్లేస్లో మనకి 5 ఆర్ 0 ఉండాలి. వన్స్ ప్లేస్లో 5 ఆర్ 0 ఉండాలి. 5 ఉంది కాబట్టి డివిజబుల్ బై 5 అవుతుంది. డివిజబుల్ బై 5 సాటిస్ఫై అవుతుంది. డివిజబుల్ బై 5 సాటిస్ఫై అయినప్పుడు 2 సాటిస్ఫై అవుతుంది. డివిజబుల్ బై 2 సాటిస్ఫై కాదు. డివిజబుల్ బై 5 అండ్ 2 సాటిస్ఫై అయితే డివిజబుల్ బై 10 సాటిస్ఫై అవుతుంది. మనకి వన్స్ ప్లేస్లో ఏముండాలి నెక్స్ట్ డివిజబుల్ బై టెన్ సాటిస్ఫై కావాలంటే? వన్స్ ప్లేస్లో జీరో ఉండాలి. జీరో లేదు కాబట్టి డివిజబుల్ బై టెన్ అనేది సాటిస్ఫై కాదు. ఓకే, థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, 250. 250 అనేది డివిజబుల్ బై 5 అవుతుంది, బుల్ బై 5 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే వన్స్ ప్లేస్లో ఏముంది మనకి 0 అండ్ 5 ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది, 0 ఉంది. సో డివిజబుల్ బై 5 సాటిస్ఫై అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డివిజబుల్ బై 10 సాటిస్ఫై కావాలంటే డివిజబుల్ బై టెన్ సాటిస్ఫై కావాలంటే వన్స్ ప్లేస్లో ఫస్ట్ 0 ఉండాలి. ఓకేనా? 0 ఉండాలి. మళ్ళీ డివిజబుల్ బై 2 అండ్ 5 కావాలి. డివిజబుల్ బై 2 అండ్ 5 కావాలి. 5 సాటిస్ఫై అయింది ఆల్రెడీ మనకి ఫస్టే. 2 సాటిస్ఫై కావాలంటే వన్స్ ప్లేస్లో ఏముండాలి, 0 2 4 6 8 ఏదైనా ఉండొచ్చు. మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి డివిజబుల్ బై 10 అనేది సాటిస్ఫై అవుతుంది. దేర్ ఫోర్ డివిజబుల్ బై 10 ఈజ్ సాటిస్ఫైడ్. ఓకే, నౌ ద ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, 1250 ఇచ్చాడు. డివిజబుల్ బై 5 సేమ్ కండిషన్స్. సో డివిజబుల్ బై 5 కాబట్టి వన్స్ ప్లేస్లో 0 ఆర్ 5, 0 అండ్ 5 ఉండాలి. ఏదున్నా డివిజబుల్ బై 5 సాటిస్ఫై అవుతుంది. వన్స్ ప్లేస్లో ఏముంది మనకు, 0 ఉంది. సో డివిజబుల్ బై సాటిస్ఫై అయింది. నెక్స్ట్ డివిజబుల్ బై 10. డివిజబుల్ బై 10 కావాలంటే మళ్ళీ మనకి ఏం కావాలి, వన్స్ ప్లేస్లో 0 ఉండాలి. 0 ఉన్నది. నెక్స్ట్ కండిషన్ ఏంటి, డివిజబుల్ బై 2 అండ్ 5 కావాలి. 5 అయింది ఆల్రెడీ ఫస్టే మనకి, 2 అయితే కాదో చూడాలి. 2 కావాలంటే వన్స్ ప్లేస్లో ఏముండాలి, 0 2 4 6 8 ఉండాలి. మనకి 0 ఉంది. సో డివిజబుల్ బై 10 ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. డివిజబుల్ బై 10 ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. ఓకే, నౌ ద ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, 10205. ఫస్ట్ డివిజబుల్ బై 5. డివిజబుల్ బై 5 కావాలంటే మనకు వన్స్ ప్లేస్లో 0 అండ్ 5 ఉండాలి. 0 ఆర్ 5, 0 ఉంది. డివిజబుల్ బై 5 సాటిస్ఫై అయింది. డివిజబుల్ బై 10 ఉండాలంటే బై 10 కావాలంటే వన్స్ ప్లేస్లో 0 ఉండాలి. 0 లేదు, ఈ కండిషన్ సాటిస్ఫై కాదు. డివిజబుల్ బై
टू अंड फाइव आवाले फाइव अवुतदि गानी टू कादु टू कादु अनि एंदुकु अंटुन्नाम अंटे वन्स प्लेस ला जीरो टू फोर सिक्स एट उंडाले जीरो लेदु मन की टू लेदु फोर लेदु सिक्स लेदु एट लेदु एदि लेदु काबट्टि डिविजिबल बै टेन अने कंडीशन नि सैटिस्फाई चेयदु नाउ द नेक्स्ट क्वेश्चन एम इच्चाडु मन की 70,985 फस्ट डिविजिबल बै फाइव चेद्दाम डिविजिबल बै फाइव डिविजिबल बै फाइव चेयालंटे डिविजिबल बै फाइव कावालंटे मनकु वन्स प्लेस लो फस्ट एम उंडाली जीरो अंड फाइव अंटे ई रेंडिट्लल्लो एदो ओकटि उंडाली मनकि ओकेना जीरो अंड फाइव इट्लल्लो एदो ओकटि उंडाली मनकि जीरो अंड फाइव इट्लल्लो मनकि एदि उंदी फाइव उंदी वन्स प्लेस जीरो नाइन एट फाइव फाइव उंदी कदा अंटे डिविजिबल बै फाइव इज सैटिस्फाइड अंटे डिविजिबल बै फाइव 70,985 अनेदि डिविजिबल बै फाइव अयिंदि नेक्स्ट एमुन्नदि डिविजिबल बै टेन डिविजिबल बै टेन कावालंटे 70,985 लो वन्स प्लेस लो वन्स प्लेस लो एमुंडालि मनकि జీరో ఉండాలి ఫస్ట్ ఈ జీరో అనేది లేదు నెక్స్ట్ ఏమి ఉండాలి ఇది డివిజిబుల్ బై టూ అండ్ ఫైవ్ని సాటిస్ఫై చేయాలి ఫైవ్ని ఆల్రెడీ సాటిస్ఫై చేసింది టూను సాటిస్ఫై చేయాలంటే వన్స్ ప్లేస్లో మనకి ఏముండాలి జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ 70,985లో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉండాలి ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై ఇలా ఏదో ఒక నంబర్ ఉండాలి ఇందులో మనకి ఏది లేదు కాబట్టి టూ కాదు సో ఇది టూ ఫైవ్లో టూ కాదు జీరో లేదు దేర్ ఫోర్ డివిజిబుల్ బై టెన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ డివిజిబుల్ బై ఫైవ్ ఆర్ టెన్ సాటిస్ఫై అయ్యాలి 45,880 అనేది ఫస్ట్ డివిజిబుల్ బై ఫైవ్ చేద్దాం డివిజిబుల్ బై ఫైవ్ చేయాలంటే వన్స్ ప్లేస్లో మనకి ఏముండాలి జీరో ఆర్ ఫైవ్ ఉండాలి జీరో ఆర్ ఫైవ్ ఉన్నదనుకో మనకు ఏదో ఒక కండిషన్ ఉంటే సాటిస్ఫై అవుతుంది 45,880లో జీరో ఉంది కాబట్టి ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది నెక్స్ట్ డివిజిబుల్ బై బై టెన్ చేద్దాం డివిజిబుల్ బై టెన్ చేయాలంటే వన్స్ ప్లేస్లో మనకు ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఏముండాలి జీరో ఉండాలి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీలో వన్స్ ప్లేస్లో ఏముంది జీరో ఉంది ఈ కండిషన్ సాటిస్ఫై అయింది మనకి నెక్స్ట్ ఏముంటుంది నెక్స్ట్ డివిజిబుల్ బై టూ అండ్ ఫైవ్ని సాటిస్ఫై చేయాలి టూ అండ్ ఫైవ్ని ఫస్ట్ ఫైవ్ అనేది మనకు ఆల్రెడీ సాటిస్ఫై అయింది ఫస్ట్ కండిషన్లోనే మనం టూను సాటిస్ఫై చేయాలంటే మనకు వన్స్ ప్లేస్లో ఏముండాలి వన్స్ ప్లేస్లో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉండాలి జీరో ఉంది మనకి ఫోర్ ఫైవ్ డబల్ ఎయిట్ జీరోలో జీరో ఉంది సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది దేర్ ఫోర్ 45,880 ఈజ్ డివిజిబుల్ బై టెన్ ఓకేనా ఈ కండిషన్ని మనకి సాటిస్ఫై చేసింది ద సెకండ్ బిట్ ఈజ్ కంప్లీటెడ్ ద థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి ఫిల్ ద టేబుల్ యూజింగ్ డివిజిబిలిటీ టెస్ట్ ఫర్ త్రీ అండ్ ఫైవ్ మనకి బాక్స్ ఇచ్చాడు ఆ బాక్స్లో ఏమిచ్చాడు డివిజిబిలిటీ బై త్రీ అండ్ నైన్ సారీ నైన్ నైన్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా ఎస్ఆర్ నో అని చెప్పిచ్చాడు ఫస్ట్ మనకేమిచ్చాడు 72 ఇచ్చాడు 72 చేయాలని అంటే మనం దీన్ని సమ్ చేయాలి కదా త్రీతో డివైడ్ అయ్యేగా అవుతుందా నైన్తో డివైడ్ త్రీతోని నైన్తో డివైడ్ అవుతుందా లేదా కనుక్కోవాలంటే ఫస్ట్ సమ్ చేయాలి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇవ్వాలి 7+2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 9 వచ్చింది మనకి 9 అనేది డివిజిబుల్ బై 3 డివిజిబుల్ బై 9 త్రీ అండ్ నైన్ సాటిస్ఫై అవుతుందా లేదా కనుక్కోమన్నాడు త్రీ నైన్ బై త్రీ అనేది డివిజిబుల్ బై త్రీకి సాటిస్ఫై అవుతుంది నైన్ బై నైన్ అంటే వన్ వస్తుంది రిమైండర్ జీరో వస్తుంది కదా డివిజిబిలిటీ బై నైన్ ఈజ్కో
సాటిస్ఫై అవుతుంది. నా ద సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు 197. సమ్ చేద్దాం, 1 + 9 + 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 10, 10 + 7 = 17, 17 అంటే 1 + 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 8. ఓకేనా, 8 వచ్చింది కాబట్టి మనకి ఇది డివిజిబిలిటీ బై 3 సాటిస్ఫై కాదు, డివిజిబిలిటీ బై 9 సాటిస్ఫై కాదు. ఓకే, థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, 4689 ఇచ్చాడు. 4 + 6 = 10, 10 + 8 = 18, 18 + 9 = 27, 27 అంటే 2 + 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 వచ్చింది మనకి. ఓకే, 9 అనేది డివిజిబిలిటీ బై 3 అవుతుంది, డివిజిబిలిటీ బై 5 అవుతుంది. సారీ, 9 అవుతుంది, 3 అవుతుంది. ద ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, ఫోర్త్ వన్ వచ్చేసి డివిజిబిలిటీ బై 79875 ఇచ్చాడు. 7 + 9 + 8 + 7 + 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 16, 16 + 8 = 24, 24 + 7 = 31, 31 + 5 = 36, 3 + 6 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 9. 9 అనేది డివిజిబిలిటీ బై 3 అవుతుంది, డివిజిబిలిటీ బై 9 అవుతుంది. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు, 9,88,974 ఇచ్చాడు. 9 + 8 + 8 + 9 + 7 + 4 ఇచ్చాడు. చేయాలి డివిజిబిలిటీ కనుక్కోవాలంటే. 9 + 8 ఈజ్ వాట్, 17, 25, 34, 41, 45 అంటే 4 + 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 9. డివిజిబిలిటీ బై 3 కండిషన్ సాటిస్ఫై, డివిజిబిలిటీ బై 9 కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఏమిచ్చాడు, మేక్ 3 digit numbers తీసుకోమన్నాడు. యూజింగ్ ద నంబర్స్, 3 digits నెంబరు 3 different టైప్స్లో తీసుకోమన్నాడు. 1, 8, 9, and 8 ఇచ్చాడు మనకి. వెదర్ ఈచ్ డిజిట్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ వన్స్, వేర్ ఈచ్ డిజిట్ క్యాన్ యూజ్డ్ ఓన్లీ వన్స్, check which of these numbers are divisible by 9, divisible by different 3 digit number కి డిఫరెంట్ టైప్స్గా తీసుకోమన్నాడు. ఈ 3 digits 198 ఇచ్చాడు. ఫస్ట్ నంబర్ వన్ ఏమి ఇచ్చాడు, 198ని మనము ఎట్లయినా రాసుకోవచ్చు, 198. ద సెకండ్ వన్ ఏం తీసుకుందాం, సెకండ్ నెంబర్ 189 తీసుకుందాం. థర్డ్ వన్ వచ్చేసి 981 తీసుకుందాం. ఓకేనా, ఇవి ఒక్కసారి యూజ్ చేయాలి, సమ్ చేయాలి. 1 + 198ని సమ్ చేస్తే 1 + 9 + 8 దట్ ఈస్ ఈక్వల్స్ టు 18, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 + 8 ఈజ్ ఈక్వల్స్ టు 9. 9 by 9 అనేది డివిజిబుల్ బై 9 సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా, నౌ ద 189, 1 + 8 + 9 దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 + 9 ఈజ్ ఈక్వల్స్ టు 18, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 + 8 ఈజ్ ఈక్వల్స్ టు 9. 9 అనేది డివిజిబిలిటీ బై 9ని సాటిస్ఫై చేస్తుంది. 981 దట్ ఈస్ ఈక్వల్ 9 + 8 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 18, 1 + 9 దట్ ఈస్ 8, 1 + 8 = 9. Therefore, divisibility by 9 is satisfied. Okay, this is the fourth question. Fifth question is, first one em ichadu, which numbers among 2, 3, 5, 6, 9 divides
1, 2, 3, 4, 5 एग्जैक्टली मन की कोई नंबर्स इच्छा और नंबर इच्छी अभी डिवाइड ये नंबर्स की डिवाइड कमंटना ओकेना 12,345 इच्छा फर्स्ट डिविजिबल बाय 2 చేద్దాం డివిజిబుల్ బై 2 సాటిస్ఫై అవుతదా లేదా చూద్దాం డివిజిబుల్ బై 2 సాటిస్ఫై కావాలంటే డివిజిబుల్ బై 2 సాటిస్ఫై కావాలంటే వన్స్ ప్లేస్ లా మనకి 0 2 4 6 8 ఉండాలి ఇందులో 5 ఉంది కాబట్టి డివిజిబిలిటీ బై 2 కండిషన్ not divisible by 2 okay now the next one name ichadu divisible by 3 ichadu divisible by 3 itte manamu danni add cheyali digits ni add cheyali 1 plus 2 3 3 plus 3 6 6 plus 4 10 10 plus 5 15 ayindi 15 ante 1 plus 6 5 6 అయింది 6 అనేది డివిజిబుల్ బై 3 కండిషన్ ని సటిస్ఫై చేస్తది 1 2 3 4 5 ఇస్ డివిజిబుల్ బై 3 నౌ ద నెక్స్ట్ వన్ ఇస్ డివిజిబుల్ బై 5 డివిజిబుల్ బై 5 సటిస్ఫై అవుతలేదు అనుకోమన్నాడు కదా డివిజిబుల్ బై 5 డివిజిబుల్ బై 5 కావాలంటే మనకి వన్స్ ప్లేస్ లో ఏముండాలి 0 ఆర్ 5 ఉండాలి ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉండాలి మనకి 1 2 3 4 5 లో 5 ఉంది కాబట్టి డివిజిబుల్ బై 5 కండిషన్ ని సటిస్ఫై చేస్తుంది 3 4 5 ఇస్ డివిజిబుల్ బై 5 ఓకే నౌ ద నెక్స్ట్ వన్ ఏమ ఇచ్చాడు మనకి డివిజిబుల్ బై 6 డివిజిబుల్ బై 6 కండిషన్ సటిస్ఫై అవుతదా లేదా మనం కనుక్కోవాలి ఓకేనా డివిజిబుల్ బై 6 కావాలంటే మనకి డివిజిబుల్ బై 2 కావాలి డివిజిబుల్ బై 2 అండ్ 3 కావాలి 2 అండ్ 3 కావాలి కాబట్టి మనకి ఫస్ట్ డివిజిబుల్ బై 2 చేస్తే డివిజిబుల్ బై 2 కండిషన్ సటిస్ఫై కావాలి డివిజిబుల్ బై 3 కండిషన్ సటిస్ఫై అయింది అంటే ఒక కండిషన్ సటిస్ఫై కావాలంటే డివిజిబుల్ బై 6 ఇస్ నాట్ సటిస్ఫైడ్ డివిజిబుల్ బై by 6 is not satisfied okay now the next one em ichadu divisible by 9 ichadu divisible by 9 ichadu divisible by 9 kavalante divisible by 3 kavali plus malli last digits add chesthe manaki 9 ravali 9 ostada ఇక్కడ మనకి ఏమొచ్చింది డివిజిబుల్ బై 3 చేస్తే మనకి 6 వచ్చింది 6 అనేది 9 డివైడ్ కాదు కాబట్టి డివిజిబుల్ బై 9 సటిస్ఫై చేయదు ఇస్ నాట్ డివిజిబుల్ బై 9 ఓకేనా ఇంకా మనకి నెక్స్ట్ ఏం క్వశ్చన్ ఇచ్చాడు మనకి అందులోనే నెక్స్ట్ క్వశ్చన్ ఏం ఇచ్చాడు అంటే రైట్ 1 2 3 4 5 in reverse order and test now which numbers divide it exactly divide it exactly okay na దీని రివర్స్ రాయమన్నాడు 1 2 3 4 5 రివర్స్ నెంబర్ ఏమైతది 5 4 3 2 1 ఓకే 5 4 3 2 1 అయింది ఈ కండిషన్ అన్ని సటిస్ఫై అవుతాయా కాదా చెక్ చేయమంటున్నాడు ఓకేనా డివిజిబుల్ బై 3 ఫస్ట్ కండిషన్ డివిజిబుల్ బై 2 డివిజిబుల్ బై 1స్ ప్లేస్ లో 0 2 4 6 8 ఉండాలి మనకి 1 ఉంది కాబట్టి 1స్ ప్లేస్ లో సటిస్ఫై కాదు డివిజిబుల్ బై 2 కాదు నెక్స్ట్ డివిజిబుల్ బై 5 సారీ డివిజిబుల్ బై 3 చేద్దాం 3 చేసాం అనుకో యాడ్ చేయాలిగా డిజిట్స్ ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 9 12 14
14 15 1 plus 5 6 వచ్చింది 6 అంటే డివిజిబుల్ బై 3 కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది అంటే డివిజిబుల్ బై 3 కండిషన్ ని సాటిస్ఫై చేస్తది నెక్స్ట్ డివిజిబుల్ బై 5 కండిషన్ సాటిస్ఫై చేయాలంటే వన్స్ ప్లేస్ లో మనకు 0 ఆర్ 5 ఉండాలి 0 ఆర్ 5 లేదు కాబట్టి ఈ కండిషన్ కూడా సాటిస్ఫై కాదు మనకి నెక్స్ట్ ఏమ ఉండాలి డివిజిబుల్ బై 6 ఇచ్చాడు డివిజిబుల్ బై 6 అంటే డివిజిబుల్ బై 2 కండిషన్ సాటిస్ఫై కావాలి డివిజిబుల్ బై 3 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి ఇది కండిషన్ సాటిస్ఫై కావాలి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది సో డివిజిబుల్ బై 6 ఇస్ నాట్ సాటిస్ఫైడ్ నౌ ద నెక్స్ట్ వన్ ఇస్ డివిజిబుల్ బై 9 చేద్దాం 9 చేస్తే డివిజిబుల్ బై 9 కావాలంటే డివిజిబుల్ బై 3 కావాలి 3 అయింది డివిజిబుల్ బై 9 కావాలంటే యాడ్ చేసిన నెంబర్ లాస్ట్కు 9 ఉండాలి 9 రావాలి 9 వచ్చిందా మనకి 9 రాలేదు సో ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు దేర్ ఫోర్ 5 4 3 2 1 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9 ఓకేనా నౌ ద 5th వన్ ఈజ్ కంప్లీటెడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్